नमस्ते, वेलकम टू बिजनेस वीकेंड। పబ్లిక్ ఇష్యూ కోసం సరికొత్త చెల్లింపులను త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు సెబీ కసరత్తు చేస్తోంది. అన్ని ఓకే అయితే ఇన్వెస్టర్ల కోసం అతి త్వరలో మరో ఐపీఓ చెల్లింపు మార్గం కూడా అందుబాటులోకి రానుంది. ఐపీఓ అప్లికేషన్ ప్రాసెస్ను మరింత సరళీకరించేందుకు, అలాగే చిన్న నగరాల్లోని ఇన్వెస్టర్లను కూడా పబ్లిక్ ఇష్యూలో పాల్గొనేలా చేసేందుకు సెబీ ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. భారత్లో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. రోజుకో టెక్నాలజీతో ప్రపంచ దేశాలను ఆకర్షిస్తూ భారత కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతున్నాయి. ప్రస్తుతం కాసుల వర్షం కురిపిస్తున్న ఐపీఓ మార్కెట్పై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు ఐపీఓకు అప్లై చేయాలంటే సవాలక్ష ఇబ్బందులుండేవి. ప్రస్తుతం అప్లికేషన్ ప్రక్రియ సులభతరం కావడం, ఆప్సా వంటి సాధనాల ద్వారా ఐపీఓకు అప్లై చేసుకోవచ్చు. తాజాగా ఈ రంగంలోకి పేమెంట్ బ్యాంకులను కూడా అనుమతించి ఇన్వెస్టర్లను మరింత సౌలభ్యాన్ని అందించేందుకు సమాయుక్తమవుతోంది మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ. పేమెంట్స్ బ్యాంకులకు కూడా ఐపీఓ చెల్లింపులు స్వీకరించేలా అనుమతులివ్వాలని సెబీ యోచిస్తుందని వార్తలు వస్తున్నాయి. పబ్లిక్ ఇష్యూలో షేర్లు కొనుగోలు చేసేందుకు మరో చెల్లింపు మార్గాన్ని అందుబాటులోకి తెచ్చే అంశాన్ని సెబీ పరిశీలిస్తోంది. పబ్లిక్ ఇష్యూకి అప్లై చేసేవారు పేమెంట్స్ బ్యాంకుల ద్వారా కూడా చెల్లింపులు చేసేందుకు అనుమతులిచ్చే అంశాన్ని సెబీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై పేమెంట్స్ బ్యాంకుల నియంత్రణ సంస్థ ఆర్బీఐతో సెబీ సంప్రదింపులు జరుపుతోందని తెలుస్తోంది. తాజా ప్రతిపాదనకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇస్తే తరువాత ప్రక్రియను చేపట్టేందుకు సెబీ సిద్ధంగా ఉంది. ఇన్వెస్టర్లు పేమెంట్ బ్యాంకుల ద్వారా చెల్లింపులు చేసేందుకు సెబీ అనుమతులు జారీ చేసే అవకాశముంది. ప్రస్తుతం పేమెంట్ బ్యాంక్స్గా పనిచేస్తున్న 6 సంస్థలు డిపాజిట్లు స్వీకరించడం, నెట్ బ్యాంకింగ్, నగదు బదిలీ లాంటి సేవలను అందిస్తున్నాయి. అయితే నష్టభయం ఉండే రుణాలివ్వడం, క్రెడిట్ కార్డుల మంజూరు లాంటి వ్యాపారాలను నిర్వహించడానికి, ఐపీఓ చెల్లింపులు తీసుకోవడానికి వీటికి అనుమతి లేదు. ప్రస్తుతం దేశంలో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్, పినో పేమెంట్ బ్యాంక్, జియో పేమెంట్ బ్యాంక్, పేటీఎం పేమెంట్ బ్యాంక్, ఎన్ఎస్డిఎల్ పేమెంట్ బ్యాంక్ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. చిన్న నగరాల్లోని ఇన్వెస్టర్లను ఐపీఓకు దరఖాస్తు చేసేలా ప్రోత్సహిస్తూ పబ్లిక్ ఇష్యూ దరఖాస్తు ప్రక్రియను మరింత సరళీకరించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సెబీ ఇదివరకే ప్రకటించింది. అన్నీ అనుకూలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పేమెంట్ బ్యాంకులు కొత్త సేవలను ఆరంభించే అవకాశముంది. హైదరాబాద్ మళ్లీ అంతర్జాతీయ సదస్సులతో కలకలలాడనుంది. ఈ ఏడాది అక్టోబర్ 4 నుంచి 6 వరకు 3 రోజుల పాటు ది ఇండస్ ఎంటర్ప్రెన్యూర్స్ సస్టైనబిలిటీ సమ్మిట్ 2021 జరగనుంది. గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆర్గనైజేషన్ టై ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ సదస్సుకు వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారు. హైదరాబాద్ మరో ఇంటర్నేషనల్ సమ్మిట్ కు వేదిక కానుంది. ఏడాది అక్టోబర్ 4 నుంచి 6 వరకు జరిగే టై సస్టైనబిలిటీ సమ్మిట్ 2021లో నీరు, ఇంధనం, వ్యవసాయం, టెక్నాలజీ అంశాలపై చర్చించనున్నారు. హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ లో నిర్వహించిన ఈ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహజ వనరులను భావితరాలకు అందజేయడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడటమే సదస్సు ముఖ్యోద్దేశమని టై హైదరాబాద్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి తెలిపారు. నేషనల్ ప్లానింగ్ బాడీ ఇన్ ఇండియా కాల్డ్ ది నీతి ఆయోగ్ హస్ స్టార్టెడ్ ర్యాంకింగ్ స్టేట్స్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్ ఆన్ సస్టైనబిలిటీ ఆన్ ది 17 ఎస్డిజి గోల్స్ ఇన్ పర్టికులర్. అవర్ స్టేట్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హస్ బీన్ డూయింగ్ వెల్. ఇన్ ఫ్యాక్ట్ we are ranked number 6th in the country now. In absolute terms our scores have improved from last year. Last year our score was 67 out of 100. This year our score is 69 out of 100, and on many of these goals we have already maxed the score. For example, in terms of energy sustainability and clean drinking water etc., we have achieved 100 out of 100, which means that much ahead of this 2030 deadline we have been able to show 100% performance. ఈ టై అనేది ప్రపంచమంతా కూడా 61 చాప్టర్లు ఉన్నాయి.
15,000 మంది మెంబర్లు ఉన్నారు. ఇది టై హైదరాబాద్ చాప్టర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ వైబ్రెంట్ చాప్టర్స్ ఇక్కడ. అయితే సస్టైనబిలిటీ అనే ఈ థీమ్ ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడున్న కరెంట్ పరిస్థితుల్లో ఈ మనమంతా కూడా ఈ మనకు ప్రపంచ వనరులందరినీ కూడా వాటిని కూడా చాలా ఇన్వే అంటే ఎక్కువగా వాడేస్తున్నాం. అంటే మన రాబోయే తరాలకు మనం మిగిల్చకుండా మొత్తం మన జనరేషన్లో కానీ తర్వాత జనరేషన్లో కానీ వాడేసుకుని వచ్చే మన పిల్లలకు కానీ లేకపోతే కమింగ్ జనరేషన్స్కి ఆ వనరుల్ని ఒక బ్యాడ్ షేప్లో వదులుతున్నాం. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది కాకుండా మనము వీ కెన్ స్టిల్ డూ థింగ్స్. మనకు కావలసిన ఏమంటారు లాభదాయకమైన పరిశ్రమలు కానివ్వండి, రకరకాల టెక్నాలజీలు కానివ్వండి, కొత్త కంపెనీలు కానీ, వీటిని మనము ఈ సస్టైనబుల్ వేలో అంటే మనమే లాభపడకుండా వచ్చే జనరేషన్స్ కూడా ఉపయోగపడేటట్టు చేయొచ్చని. There are 17 SDGs announced by the UN. Most countries are working towards those. We want to help in that direction. TAI as a group is focused on fostering entrepreneurship. We want to encourage fostering entrepreneurship in a sustainable manner. You can create profits while thinking about the society and also about the environment. So this conference is to create awareness. The conference is to create impact to startups that are focused on agriculture, startups that are focused on water, for startups that are focused on energy tech, clean tech. Can we bring these into the prime focus of industry so that entrepreneurs can build businesses that are more sustainable? ఈ సదస్సులో 25 దేశాల నుంచి దాదాపు 20,000కు పైగా పారిశ్రామికవేత్తలు, గ్లోబల్ థింకర్స్, విధాన నిర్ణేతలు, పెట్టుబడిదారులు పాల్గొన్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా అమ్మకాలు పడిపోయి ఢీలాపడ్డ ఆటో రంగానికి మళ్లీ ఆక్సిజన్ అందుతోంది. జూన్ నెలలో ఆటో అమ్మకాలు పెరగడంతో నూతనోత్సాహంతో మళ్లీ కంపెనీలు కలకలలాడుతున్నాయి. మే నెలతో పోల్చితే జూన్లో విక్రయాలు భారీగా పెరిగాయి. దేశీయ వాహన తయారీ రంగం కరోనా రెండో ఉధృతి ప్రభావం నుంచి కోలుకొని మళ్లీ గాడిన పడింది. మే నెలతో పోలిస్తే జూన్లో వాహన కంపెనీల టోకు విక్రయాలు మెరుగైన వృద్ధిని నమోదు చేసుకోగలిగాయి. మారుతి సుజుకి అమ్మకాలైతే 2 రెట్లకు పైగా పుంజుకున్నాయి. హుండై, టాటా, మహీంద్రా, కియా, టయోటా, హోండా, నిస్సాన్ కార్ల అమ్మకాల్లోనూ జోష్ కనిపించింది. ద్విచక్ర వాహన విభాగంలో హీరోమోటో, హోండా స్కూటర్స్, టీవీఎస్ విక్రయాలు ఆశాజనకంగా ఉన్నాయి. మారుతి విక్రయాలు 217% వృద్ధితో 147,368 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకుముందు నెలలో మారుతి కేవలం 46,555 యూనిట్లను మాత్రమే విక్రయించింది. లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో మినీ, కాంపాక్ట్ సెగ్మెంట్ల కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. కంపెనీ ఎగుమతులు 17,237 యూనిట్లుగా ఉన్నాయి. అటు టాటా మోటార్స్ కూడా భారీగా అమ్మకాలు నమోదు చేసింది. ప్యాసింజర్ వాహనాలు 59% వృద్ధితో 24,110 ఉన్నాయి. డొమెస్టిక్ సేల్స్ 78% పెరిగి 43,704 యూనిట్లకు చేరింది. కమర్షియల్ వాహనాలు రెట్టింపు వృద్ధిని నమోదు చేసి 22,100 యూనిట్లకు చేరాయి. మరో దేశీయ వాహన కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా కూడా టాప్ గేర్లో దూసుకుపోయింది. కంపెనీ విక్రయాలు 89% వృద్ధితో 32,964 యూనిట్లకు పెరిగాయి. అశోక్ లేలాండ్ అమ్మకాలు 102% వృద్ధితో 6,448 యూనిట్లు, ఎస్కార్ట్స్ 95.1% వృద్ధితో 12,533 యూనిట్లను విక్రయించాయి. ఇక ఎంజీ కార్ సేల్స్ అయితే 3 రెట్ల వృద్ధితో 3,558 యూనిట్లకు చేరాయి. ప్రస్తుతం లగ్జరీ వెహికల్స్కే కాదు మైలేజ్ ఇచ్చే వాహనాలకు కూడా ఎంతో క్రేజ్ ఉంది. 80 రూపాయల ఖర్చుకే 800 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే ఓ ఎలక్ట్రిక్ వెహికల్ ఇటీవలే లాంచ్ అయింది. అంటే కిలోమీటర్కు అయ్యే వ్యయం 10 పైసలు మాత్రమే. ఈ న్యూస్ను మీరు నమ్మలేకపోతున్నారా? అయితే ఈ స్టోరీని మీరు చూడాల్సిందే. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఆటో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్ కంపెనీ గ్రాఫ్టన్ మోటార్స్. క్వాంటా పేరుతో తమ ఎలక్ట్రిక్ బైక్ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది ఈ కంపెనీ.
కేవలం 80 రూపాయల ఖర్చుతో 800 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే ఈ వెహికల్ను ప్రమోషనల్ ఆఫర్గా 99,000కే అందిస్తున్నట్టు గ్రాఫ్టన్ మోటార్స్ ప్రకటించింది. 3 రంగుల్లో లభ్యమయ్యే ఈ బైక్ను కంపెనీ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చని తెలిపింది. అక్టోబర్ నుంచి క్వాంటా బైక్ అందుబాటులోకి వస్తుందని, ఏడాది చివరి నాటికి 5,000 బైక్లను విక్రయించే లక్ష్యంతో ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వపు గో ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్ లో క్వాంటాను తెలంగాణ ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ చేతుల మీదుగా కంపెనీ ఆవిష్కరించింది. బీఎల్డీసీ మోటార్తో గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ వెహికల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. రాబోయే కాలంలో ఈ మైలేజ్ 320 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందని గ్రాఫ్టన్ మోటార్స్ ప్రకటించింది. ఫాస్ట్ ఛార్జింగ్ మోడ్లో 90 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ అవుతుందని, ఈ బ్యాటరీకి 5 ఏళ్ల వారంటీని ఇస్తున్నట్టు తెలిపింది. ఈ వారం దేశీయ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. హెల్త్ కేర్ షేర్లకు భారీ కొనుగోళ్ల మద్దతు లభించగా కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ కౌంటర్లు లాభాలను నమోదు చేశాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్, నిఫ్టీలు 60% పైగా నష్టపోయాయి. దివీస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డిస్, సిప్లా, ఎన్టీపీసీలు నిఫ్టీ వీక్లీ టాప్ గెయినర్స్గా నిలవగా, ఇక శ్రీ సిమెంట్స్, బజాజ్ ఫిన్సర్, హెచ్డిఎఫ్సీ లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్లు నిఫ్టీ వీక్లీ టాప్ లూజర్స్గా నిలిచాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై రీసెర్చ్ అనలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఈ వారం మార్కెట్ చూస్తే కనుక పటిష్టంగా క్లోజ్ అయింది. నిఫ్టీ మొదట్లో చూస్తే కనుక ఒక చిన్న రియాక్షన్ వచ్చినప్పటికీ మార్కెట్ ఎంబడే కొంచెం ఒక స్ట్రాంగ్ గా కోలుకోవడం చూసాము. కోలుకొని ఇంచుమించు వీక్లీ హై దగ్గర 16,000 స్థాయి దగ్గర ఆల్మోస్ట్ రావడం చూస్తున్నాము. నిఫ్టీ జస్ట్ ఇంకొక 100-150 పాయింట్స్ చేరువలో ఉంది 16,000కి. బహుశా ఈ 2 రోజుల్లో టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ చూస్తే కనుక మనం లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ 16,000 స్థాయి దగ్గర వచ్చినప్పుడల్లా ఒక కరెక్షన్ చూసాము. కరెక్షన్ తర్వాత కోలుకొని ఆ తర్వాత ఎంబడే కొంచెం లోయర్ రేట్ నుంచి బౌన్స్ బ్యాక్ చూసాం. అంటే హయ్యర్ లెవెల్లో సెల్లింగ్ వచ్చినప్పటికీ లోయర్ లెవెల్స్ లో బయింగ్ సపోర్ట్ కూడా కనిపిస్తుంది. మార్కెట్ చూస్తే కనుక గత కొన్ని వారాలుగా ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ ముఖ్యంగా ఎఫ్ఐస్ లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ చూసాము. అయినప్పటికీ మనకి రీటైల్ బయింగ్ అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ రావడంతో మార్కెట్ లో స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ కనిపించింది. సో ఓవరాల్ గా ఇంటర్నేషనల్ క్యూస్ అన్ని కూడా బాగా స్ట్రాంగ్ గా ఉండడంతో మన మార్కెట్ లో పెద్ద సెల్లింగ్ ప్రెషర్ కనిపించలేదు. పైగా ఇవాళ మనకి డెరివేటివ్స్ క్లోజింగ్ కూడా ఉంది కాబట్టి గత కొన్ని వారాలుగా హైయర్ లెవెల్లో సెల్లింగ్ షార్ట్ సెల్లింగ్ చేసిన సెల్లర్స్ అందరూ కూడా షార్ట్ కవరింగ్ తోటి మార్కెట్ ని కొంచెం నిలబెట్టినట్టు అనుకోవచ్చు. సో మొత్తానికి నిఫ్టీ 180 పాయింట్లు ప్లస్ తోటి క్లోజ్ అయింది వీక్లీ బేసిస్ మీద. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఈ వారం ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. 35,400 స్థాయి దగ్గర ఒక 800 పాయింట్ల లాభంతో నిఫ్టీతో పోలిస్తే చాలా స్ట్రాంగ్ గా అవుట్ పెర్ఫామ్ చేసింది అనుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక బ్యాంకింగ్ సెక్టర్ లో కొంచెం పాజిటివ్ న్యూస్ రావడం చూసాము. అలాగే ఫ్రంట్ లైన్ బ్యాంకింగ్ స్టాక్స్ ముఖ్యంగా హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ చాలా స్ట్రాంగ్ గా క్లోజ్ అవడంతో బ్యాంక్ నిఫ్టీలో కూడా స్ట్రాంగ్ గెయిన్స్ అనేది మనం చూసాము. ఒకసారి సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఈ వారం ఎన్బిఎఫ్సిస్ లో సెలెక్టివ్ కౌంటర్స్ చాలా స్ట్రాంగ్ ఉంది. ముఖ్యంగా బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ లాంటి కౌంటర్స్ బాగా స్ట్రాంగ్గా ఉండడంతో హయ్యర్ లెవెల్లో ఏమాత్రం పెద్ద కరెక్షన్కి గురి కాకపోవడంతో బహుశా వీటిల్లో మరింత అప్ ట్రెండ్ ఈ వారం కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసిఐ కానీ, అలాగే ఎస్బీఐ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఫర్దర్గా అప్ ట్రెండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఈ వారం చూస్తే కనుక స్టీల్ కౌంటర్స్ బాగా రీబౌండ్ అయింది. లాస్ట్ 2 వారాల కరెక్షన్ తర్వాత మళ్ళీ స్టీల్ కౌంటర్స్ ముఖ్యంగా టాటా స్టీల్ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, జిండాల్ స్టీల్ ఈ 3 కౌంటర్లు కూడా బాగా స్ట్రాంగ్ ఉంది. అలాగే మెటల్లో నేషనల్ అల్యూమినియం కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. బహుశా వీటిల్లో ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి టాటా స్టీల్ కానీ, నేషనల్ అల్యూమినియం కానీ ఒక షార్ట్ టర్మ్ బై పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే మనకి సిమెంట్ స్టాక్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా క్లోజ్ అయినాయి. మా జేకే సిమెంట్ చాలా స్ట్రాంగ్ ఉంది, అల్ట్రాటెక్ సిమెంట్, ఏసీసీ, అంబుజా, రామ్కో సిమెంట్స్ ఇవన్నీ కూడా బాగా పటిష్టంగా ఉన్నాయి.
వీటిలో కూడా ఒక ఫర్దర్ గా ఒక అప్ ట్రెండ్ కొనసాగా ఒకసారి అంశం. ఫార్మా కొంచెం మిక్సర్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఇందాక అనుకున్నట్టు బ్యాంక్ స్టాక్స్ లో ముఖ్యంగా మనం చూడదగ్గ స్టాక్స్ రెండు ఉన్నాయి. ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్, రెండోది ఐసిసి బ్యాంక్. ఈ రెండు బ్యాంక్ స్టాక్స్ లో కూడా ఒక షార్ట్ టర్మ్ పాజిటివ్ ఇండికేషన్స్ కనిపిస్తుంది. కాబట్టి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు ఈ రెండు కౌంటర్స్ లో షార్ట్ టర్మ్ బై పొజిషన్ ని కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే ఐటీ స్టాక్స్ లో కూడా స్ట్రాంగ్ గా ఉంది. అలాగే మైండ్ ట్రీ లాంటి స్టాక్ లో కూడా చూస్తే కనుక ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది. ఒడిదుడుకుల మార్కెట్ లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్ లో ఏ సెక్టార్స్ లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బతిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి మనం చూసినట్లయితే నిఫ్టీకి 15,850 లెవెల్ అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ కింద ఉంది. సో ఎఫ్ఐఐస్ నుంచి గ్లోబల్ సపోర్ట్ కనుక లభించినట్లయితే ఈ 15,850 లెవెల్ కనుక ఒకసారి క్రాస్ చేసినట్లయితే రానున్న రోజుల్లో నిఫ్టీ 16,000 లెవెల్ కూడా టచ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం గ్లోబల్ క్యూస్ ప్లస్ ఎఫ్ఐఐస్ యొక్క యాక్టివిటీ అనేది, ఫండ్ యాక్టివిటీ అనేది వచ్చే వారం చూడాల్సిన ప్రధాన అంశంగా మనం చూస్తున్నాం. కానీ మార్కెట్స్లో బయింగ్ ఇంట్రెస్ట్ అనేది లోయర్ లెవెల్లో బయింగ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, హయ్యర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెషర్ అనేది మార్కెట్స్ మీద మనం వస్తుంది. సెక్టోరియల్ పరంగా మనం చూసినట్లయితే ప్రస్తుతం ఆటో నెంబర్స్ గణనీయంగా వృద్ధి చెందడం మంత్ ఆన్ మంత్ మనం చూస్తున్నాం. అది ఫోర్ వీలర్స్లో కానీ, టూ వీలర్స్లో కానీ, మరియు ట్రాక్టర్స్లో కానీ 100% గ్రోత్ అనేది ఆటో నెంబర్స్లో మంత్ ఆన్ మంత్ ఉండటం మనం చూస్తున్నాం. గత కొంతకాలంగా మనం ఆటో సెక్టర్లోని స్టాక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయమని చెప్తున్నాం. సో ఇన్వెస్టర్స్ ఆటో సెక్టర్లో కనుక ఎటువంటి డిప్ వచ్చినా కానీ ఇన్వెస్టర్స్ అక్యుములేట్ చేయొచ్చు వారి యొక్క పోర్ట్ఫోలియోలో ఆటో స్టాక్స్ని. అంతేకాకుండా ఆటో రిలేటెడ్ స్టాక్స్ని కూడా ఇన్వెస్టర్స్ వాడి యొక్క పోర్ట్ఫోలియోలో అక్యుములేట్ చేయొచ్చు. స్టాక్ స్పెసిఫిక్గా మనం చూసినట్లయితే మనం గత కొంతకాలంగా భారత్ సీడ్స్ని అడ్వైజ్ చేయడం జరిగింది. ఇది మారుతి యొక్క ఒక అసోసియేట్ కంపెనీ కింద ఉండటం జరిగింది. ద వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. మనం గత మంత్ ఆన్ మంత్ మారుతి యొక్క సేల్స్ కనుక చూసినట్లయితే మారుతి సేల్స్ నియర్లీ 37,000 యూనిట్స్ నుంచి నియర్లీ 127,000 యూనిట్స్కి 3-fold జంప్ చేయడం జరిగింది. సో దాని యొక్క ప్రభావంతో భారత్ సీడ్స్ యొక్క ఎర్నింగ్స్ రానున్న రోజుల్లో పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల భారత్ సీడ్స్ కనుక ఈ 80 నుంచి 85 లెవెల్లో బై చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మరి ఒక స్టాక్ మనం వకార్డ్ ఫార్మాని అడ్వైజ్ చేయడం జరిగింది. స్టాక్ నియర్లీ 500 నుంచి 800కి ర్యాలీ అవ్వడం జరిగింది. 800 లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో తిరిగి మళ్ళీ స్టాక్ ప్రస్తుతం 530 లెవెల్కి రావడం జరిగింది. స్టాక్ యొక్క వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఈ రేంజ్లో కనుక అక్యుములేట్ చేసినట్లయితే మళ్ళీ స్టాక్ ప్రీవియస్ హైని రీచ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే కంపెనీకి ఇండియాలో కనుక వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఏదైనా గ్లోబల్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్తో కనుక టైఅప్ అయినట్లయితే వారి యొక్క ఎర్నింగ్స్ గణనీయంగా పెరుగుతాయి. అంతేకాకుండా కంపెనీ ప్రస్తుతం కోవిడ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ని యూకేలో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దాని యొక్క ఎర్నింగ్స్ రానున్న క్వార్టర్స్లో ఒక పాజిటివ్గా కంపెనీ యొక్క ఎర్నింగ్స్ ఇంప్రూవ్ అవడానికి దోహదపడతాయి. అందువల్ల వకార్డ్ ఫార్మాని కనుక ప్రస్తుత లెవెల్స్లో కనుక ఇన్వెస్టర్స్ ఎంటర్ అయ్యి ప్రతి డిప్లో బై చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.